అసలు రాష్ట్రాన్ని 50 ఏళ్ల వెనక్కి కేవలం ఈ 2 నెలల కాలంలో తీసుకెళ్లారు ఈ తెలుగుదేశం వాళ్ళు. తలుచుకుంటుంటేనే ఎంతో దారుణంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింటే ఏం మార్పు ఉండేది కాదు. ప్రజలకు టైంకి అమ్మఒడి వచ్చేది, లేకపోతే రైతులకి రైతు భరోసా వచ్చేది, పెన్షన్లు టైంకి వచ్చేటివి, వ్యవస్థలు నడిచేటివి. ఇట్లా విపత్తులు వచ్చినప్పుడు వాలంటీర్స్ ఉండేవాళ్ళు, సచివాలయ వ్యవస్థ గాడిలో ఉండేది. మనకు ఈ లాస్ట్ 2-3 మంత్స్ మీరు చూస్తే జిఎస్డిపి గ్రోత్ రేట్ -7% -9% పడిపోయింది ఆంధ్రప్రదేశ్ లో. 19,000 కోట్లు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు ఆర్బీఐ దగ్గర నుంచి. 19,000 కోట్లు ఏం మార్పు వచ్చిందప్పా? ఇప్పుడు మందు రేట్లు తగ్గిలే, మందు రేట్లు అట్లే ఉన్నాయి. నాణ్యమైన మందు అది అన్నట్టు మందు రేట్లు తగ్గిలే, గ్యాస్ ఎలక్ట్రిసిటీ బిల్లులు తగ్గిలే, 3 సిలిండర్లు ఇస్తాను అడిగిలే, 1500 అమ్మాయి ఆడపిల్లలకి 1500 18 వందలు దాటిన వాళ్ళకి 1500 ఇస్తాను ఇవ్వలే, 50 ఏళ్ళు దాటిన ప్రతి బీసీకి పెన్షన్ అన్నాడు అది ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి అన్నాడు ఇవ్వలేదు, పూర్ టు రిచ్ అన్నాడు అది ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్న భగవంతుడికి తెలియదు. ఆ పూర్ టు రిచ్ పథకం సింపుల్ గా చెప్పాలంటే ఒక పెన్షన్స్ తప్ప వేరే ఏమి ఇంతవరకు అమలు పరచలేదు సార్, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా. కాదు బ్రదర్, పెన్షన్స్ కి ఇప్పుడు నెలకి ఎంత అవుతుంది? దాదాపుగా 2,000 కోట్లు 3,000 కోట్లు అనుకున్నాం ఉదాహరణకి. కానీ 3,000 ఎలా ఇస్తూ ఉన్నాం? ఆ ఎక్స్ట్రా 1,000 కదా 60 లక్షల మందికి, సో 600 కోట్లు వేసుకో. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, 3 నెలల కింద 1,800 2,000 కోట్లు అదనపు భారం, అదనపు భారం ఎవరికి? చంద్రబాబు నాయుడుకి. 19,000 కోట్లు అప్పు చేసినాడు. ఇంకా ఏంది, చంద్రబాబు నాయుడు సంపద సృష్టించి ఇచ్చింది ఏంది? ఈ పథకాలన్నీ ఎట్లా అమలు చేస్తావు అంటే సంపద ఎప్పుడు సంపద సృష్టిస్తావు? ఎప్పుడు? ఇప్పుడు చూడు, నువ్వు సృష్టించే సంపద దేవుడెరుగు. 20,000 కోట్లు 19,000 కోట్లు అప్పు చేసాడా? విజయవాడలో 20,000 కోట్లు ఆస్తి నష్టం, మనం -40,000 కోట్లకు వెళ్ళిపోయాం ఇప్పుడు. ఎన్ని కియా కంపెనీ, కియా కంపెనీ మొత్తం దాని విలువే 10,000 కోట్లు అయితే. కియా కంపెనీ 10,000 కోట్లు మనకి సంవత్సరం రాదు, వాళ్ళ ట్యాక్స్ కట్టిన డబ్బులు మనకు వస్తుంది. ఇప్పుడు కియా వాడు ఎంత ట్యాక్స్ కడతారు? 1,000 కోట్లు కడతారా? 1,500 కోట్లు కడతారా ట్యాక్స్? ఇప్పుడు నువ్వు 4 కియా కంపెనీలు ఇమీడియట్ గా స్టార్ట్ చేసినా ఈ 40,000 కోట్లు నువ్వు పూడ్చలేవు. అంతే, అదేంటి నేను అనేది ఏంటి, ఇదిగో రాత్రి ఇట్లా కళ్ళు మూసుకుని పద్దెనిమిది సరే కంపెనీ స్టార్ట్ అయ్యి ప్రొడక్షన్ స్టార్ట్ కావాలా? ఇప్పుడు కొత్త కంపెనీ రావాలంటేనే క్లియరెన్స్ 6 నెలలు సంవత్సరం పడుతుంది, తర్వాత అవి నిర్మాణాలు జరగాలంటే ఒక 2-3 ఏళ్ళు పడుతుంది, వాటి నుంచి మనకు ప్రోడక్ట్ ఉత్పత్తి బయటకు రావాలంటే ఇంకొక 6 నెలలు పడుతుంది. సో 4-5 ఏళ్లకు ఒక 5,000 కోట్ల కంపెనీ స్టార్ట్ కావాలి ఉత్పత్తి అంటే 4-5 ఏళ్ళు పడుతుంది. ఈలోపు టర్మ్ కూడా అయిపోతుంది. వాళ్ళు మళ్ళా ఉత్పత్తి స్టార్ట్ అయినా కానీ వాళ్ళు లాస్ వచ్చిందని చెప్పారు అనుకోండి, ఆడిటర్లతో లాస్ వచ్చిందని చెప్పినారు అనుకోండి, మనకేం రూపాయి రాదు గవర్నమెంట్ కి? ఇంకా నువ్వు సంపద ఎక్కడి నుంచి సృష్టిస్తావు? ఒకటే ఆశ పెట్టుకున్నాడు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ పనులు చేసి ఆ రియల్ ఎస్టేట్ లో సంపాదించుకుందామని. ఈ సందర్భంగా మీ మైరా టీవీ తరఫున ఇది ఒక ప్రశ్న నేను అడగదలుచుకున్నాను, ఎంతమంది రిక్షాలు తొక్కేవాళ్ళు, ఆటోలు నడిపేవాళ్ళు, దినకూలికి వెళ్లే వాళ్ళు రాజధాని ఏరియాలో భూమి కొని 1-2 సెంట్లో ఇల్లు కట్టుకోగలరు? మరి ఎవరికి ఆ రాజధాని? డబ్బున్నోడిక రాజధాని. ఇప్పుడు అదే భయపడుతున్నాడు, ఈ వరదలు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ గీల్ ఎస్టేట్ అనేది ఇంకొక 6 నెలలు అది పడుకుంటుంది, ఎవడు దాని గురించి మాట్లాడు? నా అమరావతి ఎట్ అయిపోతుంది, మేము రియల్ ఎస్టేట్ లో డబ్బులు సంపాదించుకోవాలనుకున్నామే, మన తెలుగుదేశం వాళ్ళు కోట్లు సంపాదించుకోవాలనుకున్నాము. ఇప్పుడు ఎట్లా సింపుల్ క్వశ్చన్ అమ్మారు, ఇప్పుడు నువ్వు నేను మన మిడిల్ క్లాస్ వాళ్ళము, నేను పోయి ఒక 10 సెంట్లు అమరావతి ఏరియాలో కొనాలంటే అవుతుందా? కోట్లలో ఉంటది. ఎవడు కొన్నాడు? ఓన్లీ డబ్బున్నోడికే రాజధాని అవుతుంది. ఇంత తెలిసి అక్కడ వరదలు వస్తున్నాయి అంటే ఎవరో సిల్లీగా మాట్లాడుతున్నారు, బొంబాయిలో వరదలు రాలేదు ఇంకో ఒరే, ఆల్రెడీ నిర్మాణాల్లో నిర్మాణమైన నగరాల్లో వరదలు వస్తున్నాయి, మనకు తెలిసి కూడా మళ్ళీ అదే తప్పు చేస్తామా? వరదలు వచ్చినా ఈడే కడతాం అంటామా? ఇప్పుడు శివరామకృష్ణ కమిషన్ కమిటీ క్లియర్ గా చెప్పింది, అది బ్లాక్ సాయిల్ అక్కడ స్ట్రాంగ్ ఉండదు, అది పంటలకే మంచిది కానీ నిర్మాణాలకు మంచిది కాదు, ఆ ఏరియా అవసరం లేదు, ఎక్కడన్నా కావాలంటే ఆల్రెడీ 2 పెద్ద నగరాలు ఉన్నాయి కదా, ఈ మధ్యలో 1,000 ఎకరాల్లోనే ఏదో ఒకటి సచివాలయము ఈ వ్యవస్థలని ఆ బిల్డింగ్లని కట్టుకుంటే అయిపోయాయి, అదే రాజధాని. ఇప్పుడు లేదు, గాంధీనగర్ ఎందుకు కట్టారు? పక్కన అహ్మదాబాద్ ఉంది కాబట్టి గాంధీనగర్ కట్టారు. అది చిన్న అంటే గాంధీనగరం పెద్ద ఊరు కాదు, కానీ గుజరాత్ రాజధాని గాంధీనగర్, కానీ అహ్మదాబాద్ మెయిన్ సిటీ. అట్లా చేసుకుంటే అయిపోయేదానికి 1 లక్ష కోట్లు 2 లక్షల కోట్లు 3 లక్షలు అది ఎప్పుడు ఇంకొక 50 ఏళ్లకైనా ఒక చిన్న రూపు కూడా రాదు అది. ఇప్పుడు వరదలు వచ్చినా ఈ నీళ్లు క్లియర్ కావాలంటే 6 నెలలు సంవత్సరం పడుతుందట. ఆ లోపల ఎన్ని పిచ్చి మొక్కలు మొలుస్తాయి? మన 36 కోట్లు ఖర్చు పెట్టి పిచ్చి మొక్కలు తొలగించారు, ఇట్లా డబ్బులు పోవాల్సిందే తప్పితే. ఇప్పుడు ఒక బిల్డింగ్ నీకు నిర్మాణం కావాలంటే 5 ఏళ్ళు పడుతుంది ఒక పెద్ద బిల్డింగ్. బుర్జ్ ఖలీఫా ఒక రోజులో రెడీ అయిందా? ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎన్ని బుర్జ్ ఖలీఫాలు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎన్ని బుర్జ్ ఖలీఫాలు కట్టలేరు వాళ్ళు దుబాయ్ వాళ్ళు? ఒకటి ఎందుకు కట్టేది లేదు వాళ్ళ వల్ల కాదు, ఇంకోటి కట్టాలంటే ఇంపాసిబుల్. నేను పోయి మొత్తం నగరాన్ని సృష్టిస్తా అంటున్నాడు.
దుబాయ్ కూడా ఆల్రెడీ ఉన్న వాళ్ళ దగ్గర ఎక్సెస్ డబ్బులుంది, వాళ్ళ దగ్గర ఆయిల్ డబ్బులున్నాయి, అన్ని ఉన్నాయి. ఆ దుబాయ్ నగరం నిర్మాణానికి అంటే ఏది సెంటర్ లో ఉండే బుర్జ్ ఖలీఫా షాపింగ్ కాంప్లెక్స్ లో అవి ఇవన్నీ నిర్మాణం చేయడానికి వాళ్ళ దగ్గర బాగా సర్ప్లస్ డబ్బులుండి వాళ్ళకి 20-25 ఏళ్ళు పట్టింది. నువ్వు 5 ఏళ్లలో అమరావతి నిర్మించేసి సృష్టిస్తాక ఇది అంటే నీకు ఎక్కడ నుంచి డబ్బులు వస్తాయి? ఎవడిస్తాడు? కేంద్రం నీకు 15,000 కోట్లు అప్పిస్తాడు. సరే 15,000 కోట్లతో ఏం కడతావు నువ్వు? పిచ్చి మొక్కలకి 36 కోట్లు ఏంటంటే ఆ పిచ్చి మొక్కలు మళ్ళీ మొలుస్తూనే ఉంటాయి, ఏమో ఆగిపోవు కదా. అంతేగా ఎన్నిసార్లు మొలుస్తాయి, ఇప్పుడు వర్షాలు పడినాయి విపరీతంగా వస్తాయి మళ్ళీ. అవును, పిచ్చి మొక్కల మాట దేవుడు కొంచెం ఉంటే మదన్ సత్యనారాయణ ఆశ్రమం మునిగేది, ఎగిరిపోయేది. ఇప్పటికే 2 ఫ్లోర్లు కంప్లీట్ గా మునిగిపోయింది సార్. మునిగిపోయింది, ఆడ తాళ్లు బట్టి అక్కడ ఉండే పేషెంట్ లో వాళ్ళు ఏమో ఆశ్రమంలో చికిత్స కోసం వస్తారు కదా, వాళ్ళని తాళ్లు బట్టి బయటకు దించారు. అవును, ఆ కాళ్ళంటే మునిగిపోయాయి. దాని పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోయిందంటేనే ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు అదే మొన్న ఒప్పుకున్నాడు, లాస్ట్ కి ఏమన్నాడు, ఏందబ్బా అయితే ఇల్లు మునిగింది, అందరు ఇల్లు మునుగుతాయి, మునగతాయి, ఏంది ఇప్పుడు మునగతాయి? ఇంత ముందు చనిపోతే పుష్కరాల్లో ఏమైంది, చనిపోయారు, కుంభమేళాలో చనిపోలే, జగన్నాథ రథ చక్రాల కింద చనిపోలే, జరగతాయి జరగతాయి అన్నాడు, ఇప్పుడు మునగతాయి మునగతాయి అన్నాడు. సేమ్ అంతే. అదే అవతల ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు మునిగింటే వాట్ ఈస్ దిస్ చూసారండి, నేను నాకు ఆవేదన ఇస్తుంది, నాకు ఎంతో బాధ ఇస్తుంది, ఇంతకుముందు ఎప్పుడు నేను చూడలేదు. వాట్ ఐఎమ్ సేయింగ్, ఎటు పోతుంది సమాజం, నాకు అర్థం కావట్లేదు. ఇది చంద్రబాబు నాయుడు డైలాగ్. ఆ ఇంటికి దొరికితే ఆ జరగతాయి మునగతాయి ఏమైతే ఏమైతాయి పెరకతాయి అని చెప్పేసి ఆడ మాత్రం ఇది పెద్ద ఇష్యూ కాదంటాడు. బా, ఆయన నాకు ఇంతవరకు నాకు అర్థం కాలేదంటే అటువంటి వ్యక్తిని ఎట్లా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్ముతారన్నది నాకు $1 మిలియన్ క్వశ్చన్ తెలుసా. నిజంగా ఏంది స్వామి ఆయన ఆయన గఫాలు ఆయన డబ్బాలు ఆయన కొట్టేది? ఏమన్నా మంచి జరిగిందో చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కంచెనగా 1వ తేదీ పింఛన్ అనే సిస్టమ్ తీసుకొచ్చాడు, దాన్ని ఫాలో చేస్తాడు, దాన్ని ఫాలో చేయడానికి నరకయాత్ర పడుతున్నాడు. ఇప్పుడు ఇచ్చేసి మేము ఇచ్చినాం, కానీ ఆ స్టాండర్డ్ సెట్ చేసింది ఎవరు? అంతే కదా, స్కూళ్ళల్లో ఆడపిల్లలకి బాత్రూమ్స్ లేవని ఇబ్బంది పడుతున్న దగ్గర నుంచి నాడు నేడు కింద ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చి స్కూల్ టీచర్లని ఫోటోలు తీయమంటే స్కూల్ టీచర్లకి అది బాధ అనిపించిందంట, ఓకే. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సచివాలయ వ్యవస్థతో ఫోటోలు తీస్తున్నాడట. ఆ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసిన సచివాలయ వ్యవస్థనే వాడుకున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన డోర్ డెలివరీ చేసే రైస్ వాహనాలనే వాడుతున్నారు కదా. ఆ స్టాండర్డ్ సెట్ చేసింది ఎవరు? అంతకుముందు చంద్రబాబు నాయుడు ఇట్లా ఒక స్టాండర్డ్ సెట్ చేసిందని చెప్పండి. దమ్ముంటే జన్మభూమి కమిటీలు మళ్ళీ ఎన్నిక తీసుకొచ్చినని చెప్పనండి. విచ్చలవిడిగా 2014 నుంచి 2019 వరకు వాళ్ళు తిని 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 ఆ ప్రభుత్వం పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? వద్దురా నాయన, ఎవరు తినకూడదు, మనకు అందరూ సమానం అంటే మా కార్యకర్తలు కొంచెం హర్ట్ అయ్యారు, అది డిఫరెంట్ ఇష్యూ. అంటే వాళ్ళు అంటే ఎలాంటి సిస్టమ్ ఉండిందంటే ఇప్పుడు మనం కూడా సంపాదించుకోవాలి కదా రాజకీయాలు అంటే సంపాదన అంటే. జగన్మోహన్ రెడ్డి అట్లా కాదు నాయన, రాజకీయాలు అనేది అందరికీ మంచిగా చేద్దాము, కులం మతం చూడకోకుండా, ప్రాంతం పార్టీ చూడకుండా అంటే అది మా పార్టీ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు, అది వాస్తవం. కానీ అది ప్రజలకు మంచి చేయాలనే. ఇప్పుడు నేను గుడ్డల మీద చేయేసి చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారంటే ఆయన ఏం తప్పు చేయలేదు, ఒక్క తప్పు లేదు. ప్రజలకు మంచి చేయాలనుకున్నాడు. ఎక్కడ పలానేది తప్పు చేశాడని చెప్పనండి, ఎక్కడ ఎవరు పాయింట్అవుట్ చేయరు. చేసేంత వరకు పనిని నిబద్ధతతో అంత అద్భుతంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. వ్యవస్థల్ని గాడిలో పెట్టారు, సిస్టమ్ ని గాడిలో పెట్టారు, జిఎస్డిపి గ్రోత్ రేట్ పెరిగింది. మా దౌర్భాగ్యం ఏంటంటే మేము చేసినట్టు మేము చెప్పుకోలేదు, రిటైనింగ్ వాళ్ళు కూడా ఇప్పటి వరకు మేము చెప్పుకోలేదు చూడండి. ఇప్పుడు వరదలు వచ్చినాయి కాబట్టి అది డిస్కషన్ వచ్చింది, కానీ వరదలు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదని వాళ్ళు ఖాతాలో వేసేసుకుంటారు. ఇప్పటికైనా వేసుకుంటున్నారు కదా, వాళ్ళకి సిగ్గు ఎక్కులేదు లేండి, అది వేరే విషయం. దాని గురించి మనం ఏం పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే మేము చెప్పేది మేము చెప్పుకోలేకపోయినాం. మనం ఏదైనా ఒకటి స్టార్ట్ చేసి చెప్తాం అనుకుంటే వాళ్ళు ఇట్లాంటి తీసుకొస్తాం, ఆ కొంపలో ఏం జరుగుతుంది, ఈ కొంపలో ఏం జరుగుతుంది, ఆ మహానీయ సోంశీ గాడు ఇంకొకటి ఇంకొకటి వస్తాడు, అదిగో ఆ కొంపలో కుంపటి అంటాడు. ఇంకా దాని గురించి ఆ రోజులు డిబేట్ వాళ్ళు నిద్రాహారాలు మాని అవినాష్ రెడ్డిని ఇదిగో అవినాష్ రెడ్డి అరెస్ట్, అతను 3 నెలలు నడిపినారు సినిమాని, షిఫ్ట్ షిఫ్ట్ నడిపినారు, కళ్ళకు ఎర్రగయ్యి ఆ వెంకటకృష్ణ అయితే కళ్ళు పోతాయేమో అనిపించింది. అంటే నిద్రాహారాలు మాని నడిపినారు, ఇదిగో అరెస్ట్, అదిగో ఏమైంది లాస్ట్ అరెస్ట్ చేసినారా? నాకు తెలిసి ఇప్పుడు ఆడియన్స్ తెలియదు కానీ ఇప్పుడు ఏదో ఒక సినిమా 500 కోట్లు కలెక్ట్ చేసింది, ఒక సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసింది అంటారు, కానీ గోరంట్ల మాధవ్ ఎపిసోడ్ యూట్యూబ్ లో 50 కోట్లు కలెక్ట్ చేసింది ఈజీగా ఈజీగా. ఎన్ని నడిపారు బా, ఎన్ని కథలు ఎన్ని నడిపారు, ఎన్ని రోజులు నడిచింది ఆ సినిమా. ఆ వీడియో ఒరిజినల్ లా కాదని అమెరికాకు పంపించామని చెప్పేసి మళ్ళీ దాని గురించి ఒక 1 రోజు అది మంచి రెవెన్యూ జనరేట్ చేసింది, ఒక 50 కోట్లు ఈజీగా కలెక్ట్ చేసింటది అది యూట్యూబ్ లో. అంతకు తప్ప ప్రజలు అంటే
ఎలా వెళ్ళిపోయారంటే పచ్చ మీడియా ఏం చెప్తే అది ఒక ప్రపంచం ఉంది అంటే ప్రజల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తున్నారు వాళ్ళు. అది అది మాయా ప్రపంచం. ఏమంటే ఇంకా మనకు వేరే మీడియా లేక మన దౌర్భాగ్యం చూడండి, ఇంత దరిద్రపు మీడియా అందరూ అనట్లేదండి. ఈ పచ్చ మీడియా గురించి చెప్తున్నా, ఇంత దరిద్రపు మీడియా వేరే ఏ స్టేట్ లో కూడా లేదు. మన దౌర్భాగ్యం అది. ప్రజల్ని ఒక రకమైన ఒక ఊహాలోకంలోకి తీసుకెళ్తారు. అక్కడ నిజం ఉండదు, నమ్ముతారు ప్రజలు, ప్రతిసారి అబాస్ పల్లెత్తారు. అందుకే కదా చంద్రబాబు నాయుడు వరుసగా రెండోసారి గెలిచిన చరిత్ర లేదు. చెప్తారు వీళ్ళంతా ఊ అని నేర్పుకెళ్తారు. ఆడ చూస్తే అసలే ఇప్పుడు మనకు మూడు నెలల్లో తెలిసిపోతుంది అసలైన పరిపాలన. ప్రజలు ఇప్పుడు విజయవాడ సాక్షిగా ఈ వరదల నేపథ్యంలో ఈ మూడు నెలల కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలు కావచ్చు, కూటమి ప్రభుత్వం అసలు రూపం కావచ్చు బయటపడింది అంటారా? నేను ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ మీ మైరా టీవీ ద్వారా ఓపెన్ ఛాలెంజ్, ఇది మళ్ళీ సపరేట్ కట్ చేసి మళ్ళీ ఇంకొక వీడియో వేయండి. ఓపెన్ ఛాలెంజ్ టు తెలుగుదేశం ప్రభుత్వం, కోనేటి ఆదిమూలం సస్పెండ్ చేయడం కాదు, రాజీనామా చేయించి దమ్ము ధైర్యం ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్స్ రమ్మనండి. ఈవీఎం కాకుండా పేపర్ బ్యాలెట్ పెట్టి దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్స్ రమ్మనండి. ఓపెన్ ఛాలెంజ్. నేనేం నా మీద నమ్మకంత కాదు, ప్రజల మ్యాండేట్ మీద నమ్మకంత చెప్తున్నా. ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్ తో దమ్ము ధైర్యం ఉంటే, చంద్రబాబు నాయుడు గారికే చెప్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే సస్పెండ్ చేయడం కాదు, అటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా కొనసాగకూడదు కదా, రాజీనామా చేయించి, అతనితో రాజీనామా చేయించి ఎలక్షన్స్ రమ్మనండి. అప్పుడు తెలుస్తుంది ప్రజల ఏంది, ప్రజల ఆలోచన విధానం ఎలా ఉంది, ప్రజల ఆలోచన శక్తి ఏంటి, ఇప్పుడు మీ ప్రభుత్వం మీద ప్రజలు ఎటువంటి మ్యాండేట్ ఇస్తారు. ఇది ప్రజలు కూడా మంచిదే కదా. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వచ్చారనుకోండి, ప్రజలు తెలుగుదేశం వాళ్ళు ఓడిస్తే తెలుగుదేశం కూడా అదొక హెచ్చరిక లాగా, మనం చేసేది సరిపోవట్లేదు, ఇలా అయితే ఐదేళ్ల తర్వాత గెలవలేము, కాబట్టి మళ్ళా మనం పద్ధతి మార్చుకుందని మార్చు, అది వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా. నువ్వు ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమం కదా. సో నేను అనేది దమ్ముంటే ఇప్పుడు రండి రండి మన కోనేటి ఆదిమూలం ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఎలక్షన్స్ కి వెళ్దాం. మీరు గెలిచారనుకో, మీరు ఈ ఫ్లడ్స్ విపత్తులు అంతా కూడా బాగా హ్యాండిల్ చేసినట్లే, అన్ని విషయాలు హ్యాండిల్ చేసినట్టే, మీరు ఎలక్షన్స్ ముందు చెప్పిన ప్రామిస్ అన్ని చేసినట్లే ఒప్పుకుందాం. ఇంకా అసలు మీరు చేయకపోయినా కానీ మీకు ప్రజలు ఓటేస్తేనే ఒప్పుకుందాం. వస్తారా, దమ్ముందా? ఎలక్షన్స్ పెట్టలేదు అనుకోండి, దమ్ము లేనట్లే పారిపోయినట్లే. చూద్దాం చంద్రబాబు నాయుడు చేస్తాడేమో. ప్రజలు క్లియర్ కట్ గా అరటి పండు తొక్క ఒలిచి నోట్లో పెట్టేట అర్థమైందండి చంద్రబాబు నాయుడు నిజస్వరూపం. మళ్ళీ మళ్ళీ చెప్తాడు, మళ్ళీ మళ్ళీ మోసపోతారు, మళ్ళీ మళ్ళీ రియలైజ్ అవుతారు. మనిషి ఆశాజీవి. మహిళలందరూ ఏమనుకున్నారంటే మూడు గ్యాస్ సిలిండర్లు వస్తాయి కదా, అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది బటన్ నొక్కడమే కదా, మన డబ్బే మనకి ఇచ్చాడు కదా, ఏం చంద్రబాబు నాయుడు వచ్చి అదే బటన్ నొక్కుతాడు, వాళ్ళకి తెలియదు ఎలా డబ్బులు తీసుకొస్తారు, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పుకోలేదు. ఆ బటన్ నొక్కడమే కదా, చంద్రబాబు నాయుడు 15,000 మూడు సార్లు నొక్కుతాడు, టక్ టక్ టక్, ఒక ఇంటికి ముగ్గురు పిల్లలు ఉంటాయి అంతే కదా అనుకున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారనేది వాళ్ళు ఆలోచించలేదు. చంద్రబాబు నాయుడు ఇట్లా సంకేతం చెప్పడం వాళ్ళు మోసపోవడం, చంద్రబాబు నాయుడు ఇట్లా సంకేతం చెప్పడం వాళ్ళు మోసపోవడం, ఇది జరిగింది. ఇప్పుడు వచ్చినప్పటి నుంచి బీద ఏడుపులు, శ్వేతపత్రాలు, ఇప్పుడు కూడా దాతలు మీరే వచ్చి కాపాడాలి, లేకపోతే నా చేత కాదు, నేను చేతులు ఎత్తేస్తున్నాను. ఎలివేషన్లకు ఫోటోగ్రాఫర్లకు ఎవరిసిన డబ్బులు అవసరమా? అన్నం పెట్టడానికి డబ్బు లేనప్పుడు ఫోటోగ్రాఫర్కు డబ్బు అవసరమా చెప్పు. బుల్డోజర్ తొట్టిలో ముగ్గురు ఫోటోగ్రాఫర్లు కెమెరాలు పట్టుకుని, వాళ్ళందరికీ రోజు ఎంత డబ్బు? రోజుకు 3,000-4,000 ఒకవేళ ఒక ఫోటోగ్రాఫర్కి అవసరమా? దాంతో 10 మందికి అన్నం పెట్టచ్చు కదా. తెలుసుకుంటారు ప్రజలకు, అర్థమైంది ఎవరు అది బాటం లైన్ సార్. ఫైనల్లీ వరదలు, వచ్చినటువంటి విపత్తు, మంత్రుల యొక్క పనితీరు, కేంద్ర ప్రభుత్వం యొక్క రియాక్షన్ ఏం చెప్తారు సార్? మంత్రుల పనితీరు అంటే పని చేసింటే ఏదైనా చెప్పొచ్చు, కానీ పని చేయనప్పుడు ఏమని పనితీరు గురించి చెప్తాము అమర్? నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. వాళ్ళకు కూడా తెలుసు మేము ఎంత పని చేసినా మొత్తం క్రెడిట్ అంతా చంద్రబాబు దొబ్బుతాడు మాకు అనవసరం అని వాళ్ళు కూడా. ఎవరు ఆడే, నేనేమో అంటే వాస్తవాలు చెప్దాంలే. ఒక రోజు బోడా ఉమ్మ వీడియో ఒకటి చూసిన ఆడు బోట్లో పోతా, ఆయన నిమ్మల రామానాయుడు ఏదో గండికి బొక్క ఏదో పడితే అదేదో అక్కడ గండి పుడుస్తున్నామని చెప్పేసి అక్కడ ఉన్నారు ఒక గొడుగు పట్టుకుని చేసే వాళ్ళు చేయనండి, తప్పలేదు. అంతకు తప్ప మంగళపూడి అయితే లాస్ట్ లో బుల్డోజర్ ఎక్కింది, వచ్చి నిన్న వరదలు వచ్చిన 5 రోజులకు బుల్డోజర్ ఎక్కింది. ఏదో వాళ్ళు చేసేవాళ్ళు చేయనండి, కానీ ఓవరాల్ గా అస్సలు ఈ విపత్తు రాకోకుండా ఆపాల్సిన చోటే వాళ్ళు ఫెయిల్ అయ్యారు, దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఇంకా కేంద్రమా అంటే వీళ్ళే కదా, వీళ్ళ సంకీర్ణ ప్రభుత్వమే కదా. 2 రాష్ట్రాలకు 3,300 కోట్లు అంటే అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అది ఏ ముక్కులోకి సరిపోతుంది? ఒక వీధిలోకి సరిపోతుంది. విజయవాడలో ఒక వీధిలో
జరిగిన ప్రాణ నష్టానికి గానీ లేకపోతే వెహికల్స్ నష్టానికి గానీ ఆస్తి నష్టానికి గానీ ఒక రెండు వీధులు రాజీవ్ నగర్కు సరిపోదు, సింగునగర్కు సరిపోదు, ఒక రెండు రెండు వీధులకు సరిపోదు. ఎవరికి ఇస్తారు? టోటల్ గా ఇది నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంకొకసారి ఇటువంటి విపత్తు రాకూడదు అంటే పబ్లిసిటీ మీద ఉన్న దృష్టి పని మీద పెడితే బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత నష్టం జరిగింది మాకు తక్షణం ఇంత సహాయం చేయండి అని చెప్పి కేంద్రానికి ఒక లెటర్ రైటింగ్ కావచ్చు, ఆయన కేంద్రానికి ఒక నివేదిక ఇవ్వడం కావచ్చు, ఆయన మాట్లాడటం ఒక అభ్యర్థన అయితే చేశారు. కానీ వారం రోజుల నుంచి వరదలోనే తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి కూడా ఇంత నష్టం వచ్చిందని కానీ ఇంత సహాయం చేయండి అని కానీ ఆయన ఒక మాట ఒక కామెంట్ చేసిన పరిస్థితి లేదు. అంటే దానికి ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఒకటి అక్కడ నుంచి ఆన్సర్ అయినా వచ్చిండు, అంటే వాళ్ళు మాట్లాడిండొచ్చు బట్ బయటికి చెప్పలేదంటే అక్కడ ఆన్సర్ మంచి మనకు రావాల్సిన ఆన్సర్ వచ్చిండదు. రెండవది ఇప్పుడే నష్టం వచ్చింది ఇదంతా చెప్తే నేను కంట్రోల్ చేసినాను చెప్పుకోలేడు కదా, మొత్తం ఇప్పుడు మేనేజ్ చేసినాను అంతా ఇప్పుడు అయిపోయింది. సో ఇప్పుడు నాకు పంపిండని మాకు నెల రోజుల తర్వాత అడుగుతాడేమో మనకు తెలియదు. ఒక మాట నేను అన్నాడు అసలు నాకైతే నవ్వాగలేదు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి వెహికల్ ఇన్సూరెన్స్ కూడా షార్ట్అవుట్ చేస్తారంట. ఇప్పుడు నువ్వు ఇన్సూరెన్స్ కంపెనీ నీకుంది అమ్మా, వెహికల్ కొన్నప్పుడు 10,000 రూపాయలతో ఇన్సూరెన్స్ చేస్తాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానికి రిపేర్ వచ్చింది 100,000 రూపాయలు ఖర్చు అయింది, నువ్వు ఖర్చు పెడతావు ఎందుకంటే నువ్వు 10,000 100 వెహికల్ దగ్గర నుంచి 100 వెహికల్స్ ఓనర్ దగ్గర నుంచి నువ్వు 10,000 కలెక్ట్ చేస్తే అందులో ఒకటో రెండో వెహికల్స్ డ్యామేజ్ అయింది అనుకో, వాడు ఏం చేస్తాడు ఆ డబ్బులంతా తీసుకొని వాళ్ళ స్టాఫ్ అంతా కట్టుకొని అంతా భరించి వాడు మిగిలించుకుంటాడు. సో ఒకటో రెండో మాక్సిమం ఏమనుకుంటారు ఇన్సూరెన్స్ కంపెనీ 100 కార్లకు ఇన్సూరెన్స్ చేస్తే ఒక 10 కార్లు థెఫ్ట్ అవ్వడమో లేకపోతే డ్యామేజ్ అవడమో యాక్సిడెంట్ అవడమో అయితే 10%. సో ఆ డబ్బులు ఇట్లా మళ్ళీ అది ఇన్సూరెన్స్ కంపెనీ అట్లా వర్క్ అవుతుంది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు అంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడతాడంట, అందరికి ఇన్సూరెన్స్ ఇప్పిస్తారంట, ఆల్రెడీ డ్యామేజ్ అయిన కార్ కి ఏమి ఇన్సూరెన్స్ ఎవడిస్తారు ఇన్సూరెన్స్? ఇప్పుడు అమర్ కార్ పూర్తిగా డ్యామేజ్ అయింది వరదల్లో, దానికే 3 లక్షలు ఖర్చు అవుతుంది, సరే అమర్ ఆ 10,000 నాకు ఇవ్వు ఇన్సూరెన్స్ కొత్తగా నువ్వు ప్రీమియం కట్టు నీకు 3 లక్షలు కార్ రిపేర్కి ఇస్తాను ఇన్సూరెన్స్ కంపెనీ వాడు అంటాడా? ఎందుకు ఇస్తాడబ్బా, పోనీ 2,90,000 చంద్రబాబు నాయుడు నేను ఇస్తాలే, నువ్వు 10,000 అమర్ దగ్గర ప్రీమియం తీసుకొని ఆ 3 లక్షలు రిపేర్కు నువ్వు ఖర్చు పెట్టు అని ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి చెప్పాలా? వాడు అప్పుడు ఓకే అంటాడు. ఇప్పుడు పంటల నష్టం కూడా రైతు 1,000 రూపాయలు ఎంతో ఎకరాకు కడితే పంట నష్టం వచ్చినప్పుడు 10,000 12,000 వచ్చిందనుకో, మిగతాది ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఆ ఇన్సూరెన్స్ వాడికి ఇస్తారు. చంద్రబాబు నాయుడు అట్లా కాదంట, ఇన్సూరెన్స్ లేని వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ 15 రోజుల లోపల షార్ట్అవుట్ చేస్తాడంట. అంటే వెహికల్ పాడైపోయిన వెహికల్కి ఎవడన్నా కొత్తగా ఇన్సూరెన్స్ ఇస్తాడా? గవర్నమెంట్ ఏం చెప్తుంది? పంటలకు బీమాలు అంటే ప్రీమియం కట్టించుకునేది కూడా పంట వేయకముందే కట్టించుకుంటాం, బాగా పంట పడితే వాడికి ఏమి రాదు ఇన్సూరెన్స్, పంట పండకపోతే ఇన్సూరెన్స్ వస్తుంది. ఈ చంద్రబాబు నాయుడు చెప్పేది ఏముంది తెలుసా, పంట నష్టపోయిన తర్వాత ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టండి పంట నష్టం డబ్బులు ఇస్తా అంటే ఎవడు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఇస్తాడు చెప్పు? అంతే కదా, అది మాయ మాటలు. అవన్నీ జనాలకు తెలియదు, పాపం ఏదో ఆశ పెట్టుకుంటారు ప్రతిసారి వాళ్ళను, అంటే ఇట్లా ఆశ పెట్టించడం ఏదో చేయడం చంద్రబాబు నాయుడు, అది నైజం. బట్ టోటల్గా అంటే ఇట్స్ అ బిగ్ ఫెయిల్యూర్, మామూలు ఫెయిల్యూర్ కాదు, బిగ్ ఫెయిల్యూర్ అది. చంద్రబాబు నాయుడు ఎలా ఆయనకు నిద్రపడుతుందో రాత్రి నాకు అర్థం కావట్లేదు, అది బాటమ్ లైన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పరిస్థితికి సంబంధించి మీ యొక్క వ్యూ పాయింట్స్ అందించినందుకు మా ఛానల్ ద్వారా. ఇదండి డాక్టర్ చింతా ప్రదీప్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. 1 గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి బైరా మీడియా.